భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం, భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. కాబట్టి గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇది స్లోగన్. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, నీ ఆలోచన మారిపోతుంది. నేను ఇందాక చెప్పాను, ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, ఒకసారి ఎవరో బాధపడలేక మనం చదువుతాం, ఏదో చదవరా 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 అంటే, ఎడ్విన్ ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు. ఒక్కసారి చదవడం ప్రారంభించిన తర్వాత, నేను ఈ దేశంలో పుట్టి భగవద్గీతను ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన. అక్కడి నుంచి ప్రారంభమైతే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది. అది ఆలోచింపచేస్తుంది, ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ. కాబట్టి ఏ శ్లోకం యుక్తాహార విహారస్య, ఇప్పుడు చూడండి, అసలు ఇండియాలో ఒబేసిటీ ఎంత దారుణంగా, ఆడపిల్లలు ఎలాంటి పర్సనాలిటీతో కనిపిస్తున్నారు చూడండి, మగపిల్లలు ఎలాంటి పర్సనాలిటీలతో కనిపిస్తున్నారు చూడండి. ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు పెట్టినా తినేయటం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, ఎప్పుడు పెట్టినా తినేసేయటం, ఏది పడితే తినటం, ఏది పెట్టినా తినేయటం, రోడ్లు క్రాస్ చేస్తూ తినేయటం, అలా తినకూడదని చెప్తోంది భగవద్గీత. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్తాహార విహారాదులు కర్మాచరణము ఇవన్నీ ఉన్నవాడికి ఆత్మ సంయమయోగము లభ్యము. ఏమిటి ఆత్మ, ఏమిటి దాంతో సంయోగం, ఏమిటి యోగం అంటే ఏమిటి, యుజ్యతే ఇది యోగ, యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక, ఎవడు పడితే వారితో కలయిక, కలయికేనా కాదు, జీవాత్మ పరమాత్మతో కలయికే అల్టిమేట్ అని చెప్తుంది భగవద్గీత. లోయర్ లెవెల్ స్టాండర్డ్ కాదు మిత్రులారా, భగవద్గీత అనే గ్రంథం మీరు చదివే ముందే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మీరు చదవగానే అర్థం కాదు, ఫస్ట్ అండర్లైన్, 10 సార్లు చదివినా మీకు అర్థం కాదు, అండర్లైన్. అందుకనే శంకర భగవద్పాదులు చెప్తారు, ఈ ప్రపంచానికి భగవద్గీతకి భాష్యం రాసి ప్రపంచానికి అందించిన మొదటి జగద్గురు, ఒకే ఒక జగద్గురు శంకర భగవత్పాదం. ఏమంటారంటే ఆయన, భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృతప్రియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. వాడి గురించి యముడు డిస్కస్ చేయట, ఎవడంటే ముగ్గురు గురించి, భగవద్గీత కించిదధీత. దాని లక్ష్యం అంతరార్థం ఏమిటంటే, భగవద్గీతలో ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడికి చదవగానే అర్థం కాదు అది. యుక్తాహార విహారాదులు అన్నాడు, ఏమర్థం అవుతుంది మనకి, యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలించడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను, అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను అంటాడండి.